అక్కడ ఆ ఇంద్రుడు ఇక్కడ ఈ నరేంద్రుడు అన్నట్టుగా రెండో దఫా అఖండ మెజారిటీ సాధించి సింహాసనాన్ని అధిష్ఠించారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ బీజేపీని ఎవరూ ఊహించని విజయతీరాలకు చేర్చారు సంవత్సర కాలంగా సంచలన నిర్ణయాలతో తన రెండో టర్మ్ రూలింగ్ను కూడా రసవత్రంగా సాగిస్తున్నారు ఇటు కొన్ని విషయాల్లో విమర్శలు కూడా ఎదుర్కోక తప్పలేదు ప్రధానిగా మోడీ రెండోసారి అధికారం చేపట్టి ఏడాది సందర్భంగా స్పెషల్ ఫోకస్ ప్రధాని నరేంద్ర మోదీ ఏది చెప్పరు చేసి చూపిస్తారు తన ఐదేళ్ల పాలన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండో దఫా ఎన్నికలకు వెళ్ళిన ఆయన తానే విజయం సాధిస్తానని ఎక్కడా చెప్పలేదు సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయారు చివరకు బంపర్ మెజారిటీ సాధించి రెండోసారి సింహాసనం ఎక్కారు దేశంలో ఆరేళ్ల క్రితం మొదలైన నమోమేనియా ఇంకా తగ్గలేదు మోదీ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు రెండు వేల పద్నాలుగులో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ మరోసారి అంతే విశ్వాసంతో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు వెళ్లారు తన ఐదేళ్ల పాలనపై మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారన్న విశ్వాసంతో ముందుకు నడిచారు విజయం సాధించారు కొందరు మోదీ గ్రాఫ్ తగ్గిపోయిందన్నారు మళ్లీ రెండు వేల నాలుగు పునరావృతం అవుతుందన్నారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ఫలితాలు మాత్రం విమర్శకుల నోళ్లు సైతం ఊహించాయి ఐదు వందల నలభై మూడు గాను ఏకంగా బీజేపీ మూడు వందల మూడు స్థానాలను కవసం చేసుకుని ప్రత్యర్థులకు అందరంతా ఎత్తులో నిలిచింది గతంలో కంటే ఇరవై ఒక్క సీట్లు అదనంగా గెలుచుకుని సత్తా చాటింది రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడున విడుదలైన భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో మరోసారి ప్రపంచమంతా నరేంద్ర మోదీ పేరు మారుమోగిపోయింది మూడు వందల మూడు స్థానాలతో బీజేపీకి రికార్డు స్థాయి విజయం లభించింది భాగస్వామ్య పక్షాలతో కలిపి బీజేపీ కూటమి ఎన్డీఏకు మూడు వందల యాభై మూడు సీట్లు వచ్చాయి తనకు మరోసారి అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన భారత ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మే ముప్పైనా రెండోసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు నరేంద్ర మోదీ సంచలనాత్మక నిర్ణయాలతో ముందుకు సాగుతూ రెండో దఫా ఏడాది పాలనను పూర్తి చేసుకున్నారు మంపర్ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ పాలనలో ఈసారి ఏమైనా చేంజ్ కనిపించిందా ఆయన స్వభావం ఏమైనా మారిందా ఈ ఏడాది పాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు సాధించిన విజయాలు ఏంటి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ అదే విశ్వాసంతో ముందుకు సాగారు అదరకుండా బెదరకుండా నిర్ణయాలు తీసుకోవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు మే ముప్పై రెండు వేల పంతొమ్మిది నా ప్రధాని పీఠాన్ని మరోసారి అధిష్ఠించింది మొదలు సంచలన నిర్ణయాలతో కొత్త అధ్యాయాన్ని రాసే ప్రయత్నం చేశారన్నది బీజేపీ శ్రేణుల మాట ఏడాది నాడు అధికారంలోకి రాగానే ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న కీలక నిర్ణయం తనకెంతో ప్రీతిపాత్రుడైన అమిత్ షాకు హోంశాఖను అప్పగించడం ఇక అక్కడ్నుంచి మొదలు సంచలన నిర్ణయాలు మొదలయ్యాయి పక్కా ప్రణాళికతో కృష్ణార్జునను తలపించేలా లక్ష్యం వైపు ముందుకు సాగింది మోదీ షాద్వయం తొలిదపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రిపుల్ తలాక్ ను విరుద్ధం చేయాలని ప్రయత్నిస్తున్న మోదీ సర్కార్ రెండో దఫాలో మాత్రం ఎలాంటి ఆలస్యం చేయలేదు తొలి సెషన్లోనే పని కానిచ్చేసింది ఎంతో కాలంగా ముస్లిం మహిళలకు తీరని అన్యాయం చేస్తున్న ట్రిపుల్ తలాక్ విధానాన్ని రాజ్యాంగ విరుద్ధం చేస్తూ రెండు వేల పంతొమ్మిది జులై ముప్పైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది ఎన్ని విమర్శలు ఎదురైనా ఈ నిబంధనను మోదీ సర్కార్ పక్కాగా అమలు చేస్తోంది మోదీ రెండో టర్మ్ లో తీసుకున్న అతి కీలకమైన నిర్ణయం జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ త్రీ రద్దు కొన్ని దశాబ్దాలుగా ఈ ఆర్టికల్ ద్వారా జమ్మూ కశ్మీర్ అనుభవిస్తున్న ప్రత్యేక హోదాను స్వయం ప్రతిపత్తిని ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే నినాదంతో రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున రద్దు చేసింది భారత ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా వెనకడుగు వేయని మోదీ సర్కార్ జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను రద్దు చేసింది రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసి జమ్మూ కశ్మీర్ లడాక్ పేరుతో రెండు కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామన్న ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీని తొలగించడం ద్వారా ఆ దిశగా కీలకడిగేవేశారు అప్పటి వరకు జమ్మూ కశ్మీర్లో దాయాది పాకిస్తాన్ చేస్తున్న ఆగడాలకు చెక్పడింది ఉగ్రవాదుల కదలికలు తగ్గిపోయాయి పరిస్థితి మొత్తం కేంద్రం చేతుల్లోకి వచ్చేస్తుంది ఈ విషయంలో అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మోదీ మాత్రం వెనక్కి తగ్గలేదు దీంతో దేశ యువత దృష్టిలో హీరోగా నిలిచిపోయారు మోదీ ఎన్నో ఏళ్లుగా నానుతూ వస్తున్న రామమందిరం బాబ్రీ మసీద్ వివాదం మోదీ రెండో టర్మ్ తొలి ఏడాదిలోనే ముగిసిపోవడం విశేషం నవంబర్ తొమ్మిదిన రామమందిరంపై తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు అది హిందువులకే చెందుతుందని తీర్పునిచ్చింది ప్రస్తుత వివాదాస్పద భూమిలో రామమందిర నిర్మాణం చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఆరు నెలల్లోనే అమలు చేసినట్లయింది దీంతో మోదీ మేనియా మరింత పెరిగిపోయింది తొలిసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ రెక్కలు కట్టుకున్న విహంగల్లా దేశ విదేశాలు చుట్టొచ్చారు దీనిపై విపక్షాలు బోలుడని విమర్శలు కూడా చేశాయి మరి ఈసారి ఆయన ఎలా ఉంది ఈ ఏడాది కాలంలో పర్యటనలో డోస్ పెంచారా తగ్గించారా రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ పేరు దేశంలోనే కాదు ప్రపంచమంతా మారుమోగిపోయింది అగ్ర రాజ్యాధినేతలు సైతం మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు మోదీ తమ స్నేహితుడని గ్లోబల్ లీడర్గా గా మారుతున్నారని కితాబిచ్చారు భీకర ఫామ్ లో మోదీ ఇక తొలి దఫారు మించి విదేశీ పర్యటనలు చేస్తారని అంతా భావించారు రెండో టర్ములో ప్రధాని మోదీ ఎవరి ఊహలకు అందడం లేదు విదేశీ పర్యటనల విషయంలోనూ అందరికీ షాకిస్తూ విభిన్నంగా వ్యవహరిస్తున్నారు సెకండ్ టైం ప్రధాని పీఠం ఎక్కి ఏడాది పూర్తయినా మోదీ వెళ్లొచ్చిన గ్రాండ్ టూర్ యుఎస్ మాత్రమే ఆ తర్వాత ప్రధాని మోదీ ఏ విదేశీ పర్యటనకు వెళ్లకపోగా ఇతర దేశాధినేతలే ఇక్కడకు వచ్చారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై మూడున అమెరికాలోని హ్యూస్టన్లో ప్రవాస భారతీయుల నేతృత్వంలో ప్రధాని కోసం ఏర్పాటు చేసిన హౌడీ మోడీ కార్యక్రమం ఒక సెన్సేషన్గా చెప్పవచ్చు ఇంతవరకు అమెరికాలో ఏ విదేశీ నేతకు లభించని గ్రాండ్ వెల్కమ్ ఈ ప్రోగ్రాం ద్వారా ప్రధాని మోదీకి లభించింది ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొని మోదీ తన ఆప్తమిత్రుడని ప్రకటించారు దీంతో మోదీ పేరు నిజంగానే విశ్వవ్యాప్తమైంది ఇక ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటనకు వచ్చారు ఫిబ్రవరి ఇరవై నాలుగున గుజరాత్కు వచ్చిన ట్రంప్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిర్మించిన మోతిరా క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించారు అక్కడ ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి వేదిక పంచుకున్నారు ఈ వేదిక ద్వారా మరోసారి తమ స్నేహబంధాన్ని చాటుకున్నారు కీలక ఒప్పందాలు చేసుకున్నారు ఈ ట్రిప్పులో ట్రంప్కు భారీ స్వాగతం లభించింది ఈ రెండు గ్రాండ్ టూర్లకు మధ్యలో భారత్కు మరో విశిష్టాతిథి వచ్చి వెళ్లారు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చారు అక్టోబర్ పదకొండున మహాబలిపురానికి వచ్చిన జిన్పింగ్ కు ప్రధాని మోదీ పంచకట్టుతో వెళ్లి ఘనస్వాగతం పలికారు వీరిద్దరి మధ్య కీలకమైన చర్చలు జరిగాయి మొత్తానికి ప్రపంచ దేశాల్లో భారత్కు ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచడంలో ప్రధాని మోదీ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు అగ్రరాజ్యాలు సైతం ఇండియా వైపు చూసేలా చేశారు ప్రధాని ఇండియన్ ప్రైమ్ తనకు ఉన్న తేడా ఏమిటో చూపించారు అనుకున్నది చేసేయడమే మోడీకి అలవాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయనది అదే పంథ ప్రధానిగా కూడా ఇప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు మోడీ దేశానికి ఏది మంచిది అనిపిస్తే అది చేసేస్తున్నారు అలా ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్ని వివాదాలకు దారితీసాయి మోడీ 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 రోజులు గడుస్తున్నా ఈ పేరుకున్న క్రేజు ఏమాత్రం తగ్గడం లేదు అందుకే రెండో టర్మ్ లో మరింత మెజారిటీతో అధికారం దక్కించుకున్నారు మోడీ ఆ జోష్లోనే ఆయన ఏడాది కాలంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అయితే వాటిలో కొన్ని వివాదాస్పదమయ్యాయి విపక్షాల చేతికి కాసింత పని దొరికేలా చేశాయి ఏడాది తొలి సగములో మోదీ తీసుకున్న ఆర్టికల్ త్రీ రద్దు ట్రిపుల్ తలాక్ వ్యతిరేక చట్టం వంటి నిర్ణయాలు కొన్ని వర్గాలకు ఆగ్రహాన్ని తెప్పించాయి రాజ్యసభలో బలం లేకపోయినా సునాయాసంగా బిల్లును ఆమోదింపజేసుకుంది ప్రభుత్వం దీంతో వీటిపై భారీ రగడే జరిగింది కానీ అవేమీ ఎక్కువ కాలం నిలవలేదు మెజారిటీ ప్రజలు దీనికి ఆమోదం తెలపడంతో ఇవేమీ పెద్దగా మోడీ సర్కారుపై ప్రభావం చూపలేదు ఏడాది రెండో సగంలో మాత్రం మోడీ షాద్వయం తీసుకున్న నిర్ణయాలు దేశంలో అగ్ని రాజేశాయి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్లలో మైనారిటీలైన హిందువులు సిక్కులు బౌద్ధులు జైనలు పార్సీలు క్రిస్టియన్లకు భారత్ పౌరసత్వం ఇవ్వడానికి వీలు కల్పించే పౌరసత్వ చట్టానికి సవరణలు చేశారు ఇందులో ముస్లింలను మినహాయించడం వివాదానికి దారితీస్తుంది ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటులో బిల్లును ఆమోదించినప్పటికీ దేశవ్యాప్తంగా అగ్గిరాజుకుంది ముస్లింలలో ఒక అభద్రతా భావాన్ని నింపింది పౌరసత్వ చట్టానికి చేసిన సవరణలు దేశవ్యాప్తంగా మంటలు పుట్టించాయి సీఏఏకి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ మొదలు గల్లీ స్థాయికి ఆందోళనలు జరిగాయి ముస్లింల పౌరసత్వాన్ని తొలగించేందుకు తీసుకొచ్చిన ఎన్ఆర్సీకి ముందుగా జరిగే ప్రక్రియే సీఏఏ అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి అయితే ఈ చట్ట ఉద్దేశాన్ని ప్రజలలో సరిగ్గా తీసుకువెళ్లడంలోనూ ముస్లింలలో భద్రతను నెలకొల్పడంలోనూ మోదీ సర్కార్ విఫలమైందని చెప్పొచ్చు రెండోసారి ప్రధానిగా సింహాసనం ఎక్కారు అది కూడా ఆషామాషిగా కాదు అఖండ విజయంతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు అయితే అంతటి మాయ చేసిన మోడీకి తొలి ఏడాది పొలిటికల్గా నిరాశ మిగిలింది పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది పార్లమెంటు ఎన్నికలు వేరు అసెంబ్లీ ఎన్నికలు వేరు రెండోసారి సూపర్ మెజారిటీతో ప్రధానిగా బాధ్యతలు చేపడిన తర్వాత ఈ విషయం బాగా బోధపడింది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో విపరీతమైన ప్రభావం చూపిన మోదీ మేనియా ఈ ఏడాది కాలంలో జరిగిన వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కనిపించలేదు అధికారంలో ఉన్న చోట కూడా పెద్దగా ఫలితం కనిపించలేదు దేశ రాజధానిలో పాగా వేయాలని ఎదురు ఎదురుచూస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ ఎదురైంది రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పరాభవం తప్పలేదు అంతకుముందు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ విధానసభలో మాత్రం సత్తా సత్తాచాటలేకపోయింది డెబ్బై గాను అరవై సీట్లు సాధించి వరుసగా మూడోసారి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు అంతకుముందు జరిగిన హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో మోదీ షాప్ లాన్స్ వర్కౌట్ కాలేదు బీజేపీకి ఆశించిన ఫలితం దక్కలేదు హర్యానాలో హంగేర్పడింది మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ ఐదు స్థానాల దూరంలో నిలిచిపోగా పది స్థానాలు సాధించిన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది మహారాష్ట్రలోనూ బీజేపీకి నిరాశ ఎదురైంది శివసేనతో తెగదింపుల తర్వాత ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీకి మోదీ షా జోడి వ్యూహాలు లాభం చేకూర్చలేదు మ్యాజిక్ ఫిగర్ కు చాలా దూరంలో నిలిచిపోయింది అయినప్పటికీ ఎన్సీపీని చిల్చి ఆ మద్దతుతో మరోసారి ఫడ్నవిస్తేనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించింది అయితే ఆ వ్యూహం కూడా బెడిసి కొట్టడంతో చివరకు కాంగ్రెస్ ఎన్సీపీల మద్దతుతో శివసేన అధికారం చేజిక్కించుకుంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు మోదీకి భారీ షాక్ ఇచ్చాయి ఫలితంగా బీజేపీ అక్కడ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీతో కలిసి జేఏఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు క్షణక్షణం ఉత్కంఠ రేపిన కర్ణాటక మధ్యప్రదేశ్ ఎపిసోడ్లో బీజేపీ వ్యవహరించిన తీరు మోదీ ఇమేజ్ను కొంత డ్యామేజ్ చేశాయని చెప్పొచ్చు అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూటములను కూలదోసి అధికారం చేజెక్కించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి మొత్తానికి బంపర్ మెజారిటీతో మరోసారి ప్రధాని పీఠం చేజిక్కించుకున్న రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి రాజకీయంగా మోదీకి అంతగా కలిసి రాలేదని చెప్పాలి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలో మోడీ సర్కార్ ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వైరస్ ను కట్టడి చేసేందుకు దానివల్ల దేశానికి కలిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రధాని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు ఎటు చూసినా కరోనా కరోనా ప్రపంచమంతా అల్లాడిపోతోంది అగ్రదేశాల్లో సైతం హాహాకారాలు వినిపిస్తున్నాయి గంట గంటకు వందలు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి అలాంటి భయానక వాతావరణం సృష్టించిన ప్రాణాంతక కరోనా వైరస్ మన దేశంలోనూ అడుగుపెట్టింది విదేశాల నుంచి వస్తున్న వారితో మెల్లమెల్లగా దేశంలో వ్యాప్తి చెందడం మొదలెట్టింది కేంద్రానికి పెద్ద సవాల్ విసిరింది అత్యాధునిక వనరులు ఉన్న దేశాలను సైతం కరోనా వణికిస్తోంది కట్టుదిట్టమైన నిబంధనలు కలిగిన దేశాల్లో సైతం ఈ వైరస్ వీరవిహారం చేస్తోంది అలాంటిది నూట ముప్పై కోట్ల జనాభా కలిగిన దేశంలో కరోనాను కట్టడి చేయటం సాధ్యమయ్యే పనేనా ఒక్కసారి మొదలైతే ఇక కరోనా పాజిటివ్ కేసులు కోట్లలోనే ఉంటాయన్న భయం అందరిలో ఏర్పడింది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది నిజానికి మన దేశ జనాభాకు ఉన్న వనరులకు పరిస్థితులకు ఎవరైనా అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తారు ఈ కల్లోల సమయంలో కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు ప్రధాని మోదీ ఇంత పెద్ద జనాభా కలిగిన దేశాన్ని సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించడం ప్రపంచ దేశాలను సైతం ఔరా అనిపించేలా చేసింది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఆరోగ్య రంగంపై తీవ్ర ప్రభావం పడకుండా చూడగలిగిన మోడీ ప్రపంచం దృష్టిలో మరోసారి హీరోగా నిలిచారు ప్రధానంగా తన నిర్ణయంతో మోడీ దేశానికి పట్టుకొమ్మల్లాంటి పల్లెలకు వైరస్ వ్యాప్తి చెందకుండా చూడగలిగారు మార్చి ఇరవై రెండున జనతా కర్ఫ్యూ పిలుపుతో ప్రజలను కరోనాపై పోరుకు సన్నద్ధం చేసిన ప్రధాని ఆ తర్వాత దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు ఆ తర్వాత కొద్ది కొద్దిగా సడలింపులు ఇస్తూ లాక్డౌన్ను మూడు దప్పాలుగా పొడిగించి కరోనా కేసులు పెరగకుండా చూడగలిగారు ఇన్ని రోజుల పాటు ప్రధాని మాటకు కట్టుబడి ప్రజల సైతం లాక్డౌన్లో ఉండడం మోడీ బలాన్ని ఆయనపై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి అయితే ప్రధాని మోడీ కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా లాక్డౌన్ సమయంలో వలస కూలీల ఉదంతం కేంద్రాన్ని విమర్శల పాలు చేసింది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి పొట్టకూటి కోసం వచ్చిన వలస కార్మికులు కాలినడకన ఎండలో కుటుంబాలతో కలిసి ప్రయాణం సాగించడం పెద్ద దుమారు రేపింది వలస కార్మికుల గురించి ఏమాత్రం ఆలోచన చేయకుండా హడావిడిగా లాక్డౌన్ ప్రకటించారంటూ విపక్షాలు విమర్శలు గురిపెట్టాయి కాస్త గందరగోళం ఏర్పడినా ప్రత్యేక వలస కూలీల తరలింపు కోసం ప్రత్యేక శ్రామిక రైళ్లు ఏర్పాటు చేసిన కేంద్రం వివాదానికి తెరదించింది అంతేకాదు వందే భారత్ మిషన్లో భాగంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను సైతం ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలించింది కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో వైరస్ కంట్రోల్లోనే ఉంది మన దేశంలో జనాభాకు ఈ మాత్రం కట్టడి లేకుంటే ఇప్పటికే కోట్ల సంఖ్యలో కేసులు నమోదయ్యేవన్నది విశ్లేషకుల అభిప్రాయం అందుకే కోవిడ్ని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాల్లోనే మోదీ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు కరోనాపై పోరులో ప్రపంచ దేశాలకు సైతం అండగా నిలుస్తోంది మోదీ నేతృత్వంలోని భారత్ ఇప్పటికే కోవిడ్ నియంత్రణ కోసం వివిధ దేశాలకు హైడ్రోక్లోరోక్విన్ పారాసెట్మాల్ ఔషధాలను భారీ స్థాయిలో సరఫరా చేస్తూ కీలకంగా వ్యవహరిస్తోంది ఇక కరోనా కల్లోలతో నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ఇప్పటికే రెండు ప్యాకేజీలను ప్రకటించారు ప్రధాని మోదీ ఇటీవల ఇరవై లక్షల కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్న సమయంలో కరోనా విజృంభణ దేశాన్ని ఆర్థికంగా మరింత అతలాకుతలం చేసింది కోవిడ్ ఎదుర్కోవడంలో మోదీ విజయం సాధించినప్పటికీ ఆర్థికంగా దేశాన్ని గాడిలో పెట్టే చర్యల్లో విఫలమయ్యారని నిరుద్యోగాన్ని తగ్గించడంలో తీసుకున్న చర్యలు శూన్యమని అభిప్రాయపడే వారు ఉన్నారు